హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అలోవేరా, నేను పెంచుకున్నాను అనమాట. ఇక్కడ పీస్ కట్ చేసి ఉంది కదా, నిన్న వాడాను అదే కొమ్మ, మళ్ళీ ఈరోజు కొద్దిగా తీసుకొని ఈరోజు యూజ్ చేస్తున్నాను. చూడండి ఇందులోకి వచ్చేసి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఈరోజు వచ్చేసి ఇది వచ్చేసి బేకింగ్ సోడా, కొద్దిగా లైట్గా తీసుకున్నాను, అది బియ్యం పిండిలో యాడ్ చేస్తున్నాను బేకింగ్ సోడా అనేది. పక్కనే అలోవేరా చూశారు కదా, నేను పైన స్కిన్ అనేది తీసి పెట్టానమాట. అలా మీరు కూడా ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకోండి. బేకింగ్ సోడా అనేది యువర్ వి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో ఏంటి అని అంటే, స్టెరాయిడ్ క్రీమ్ వల్ల ఎఫెక్ట్ అయిన మన స్కిన్ హోమ్ రెమెడీస్తో ఎలా క్యూర్ చేసుకోవచ్చు. అందులో బెస్ట్ ఒక హోమ్ రెమెడీ అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను మీకు. అండ్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు అక్కడ క్రీమ్స్ కాకుండా హోమ్ రెమెడీస్ కూడా చెప్పండి, మన స్కిన్ అనేది స్టెరాయిడ్ నుంచి ఎఫెక్ట్ అయిన స్కిన్ నార్మల్ స్టేజ్కి రావడానికి అని అడుగుతున్నారు. అందుకనేసి నేను ఈరోజు మీకు హోమ్ రెమెడీ అనేది చెప్తున్నాను. నేను ఫోటో బ్యాన్ 4 డేస్ నుంచి యూజ్ చేయట్లేదు, 4 డేస్ నుంచి యూజ్ చేయకుండా ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. కాబట్టి నాకు ఇది రిజల్ట్ ఇచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి, కంపల్సరీ రిజల్ట్ ఇస్తుందని గ్యారంటీగా చెప్పగలను. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ హోమ్ రెమెడీ యూజ్ చేయడం వల్ల చిన్న పింపుల్ వచ్చింది నాకు. అంటే నేను అలోవేరా పడట్లేదు అని చెప్పాను కదా, కంటిన్యూగా 4 డేస్ నుంచి యూజ్ చేస్తుంటే ఓకే సెట్ అయింది, కానీ జస్ట్ 1 పింపులే వచ్చింది అనమాట. కంటిన్యూగా ట్రై చేస్తుంటే ఏంటనేది అంటే, అది మన ఫేస్కి అనేది సూట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, అలోవేరా జెల్ మాత్రం కాదు, జస్ట్ అలోవేరా ఫ్రెష్ అలోవేరా ఉంటుంది కదా, అది మాత్రమే యూజ్ చేయాలి. నేను అలోవేరా నా ప్లాంట్ని కూడా చూపించాను కదా మీకు, కాబట్టి అలా మీరు పెంచుకున్న అలోవేరా సంథింగ్ ఇంకెక్కడైనా దొరికితే అది ఫ్రెష్ది ట్రై చేయండి. అలోవేరా జెల్ మాత్రం యూజ్ చేయొద్దు. మేబీ నేనైతే అది ట్రై చేయలేదు కాబట్టి మీరు ఇన్ కేస్ మీకు దగ్గర అలోవేరా లేదంటే ట్రై చేసి చూడండి. కానీ ఏంటంటే, నేను మాత్రం ఫ్రెష్ ట్రై చేస్తున్నాను, మీరు కూడా అలా చేస్తే బాగుంటుందని నా ఒపీనియను. అది ఎలా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సరే కదా, ఇయర్ రింగ్స్ అన్నీ తీసేసాను అనమాట, ఎందుకంటే ఇక్కడ టోటల్గా అప్లై చేద్దాము అనేసి. ఇంకొకటి చూసారా, ఇక్కడ మొత్తం తగ్గిపోయింది నాకు, ఇది జస్ట్ లైట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇందులో మనము బియ్యం పిండి, పసుపు అండ్ చూస్తున్నారు కదా, బియ్యం పిండి, పసుపు అండ్ కొద్దిగా బేకింగ్ సోడా వేసాను. అది మీ చాయిస్ అండి, బేకింగ్ సోడా అనేది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఈ బియ్యం పిండి అనేది నేను ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్నాను కదా, ఇందులో నేను ఒకేసారి పసుపు యాడ్ చేసి నేను మిక్సీ చేసుకున్నాను అనమాట. మిక్సీ బట్ట అనేది, మిక్సీ బట్టి జల్లెడ పట్టాను. ఇది వచ్చేసి కొద్దిగా బరకగా ఉండాలన్నమాట, మరి స్మూత్గా ఉండొద్దు. ఏంటంటే ఒక స్క్రబ్లా ఉండాలి ఇది బియ్యం పిండి అనేది, కాబట్టి నేను మీకు యూజ్ చేస్తున్నాను. చూడండి నా ఫేస్ వాష్, నేను ఈ ఫేస్ అనేది ఇప్పుడే వాష్ చేసుకొని వచ్చాను కాబట్టి నా ఫేస్ అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే, చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఏం వాడుతున్నారు, మీ ఫేస్ గ్లో వచ్చింది అని అంటున్నారు. నేనైతే చామన ఛాయ అండి, మరి వైట్ అయితే లేను. వీడియో ఏంటంటే పౌడర్ అది వేసుకున్నప్పుడు కొద్దిగా లైట్ అండ్ లైట్ ఫోకస్కి అండ్ కెమెరా ఫోకస్కి మన స్కిన్ అనేది గ్లో కనిపిస్తుంది. ఎవరైనా అది గమనించుకోవచ్చు, ఎవరి ఫేస్ అయినా అలానే అనిపిస్తుంది, నాది కూడా సేమ్ అనమాట. ఇందులో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది దానికంటే కొద్దిగా నేను ఇంకొంచెం కలర్ తక్కువే ఉంటాను, ఇంత ఫేర్ కూడా ఏముండను. అది నేను మీతో ఓపెన్గా చెప్తున్నాను అనమాట, నేను మరీ వైట్ అని నేను చెప్పను, నార్మల్ చామన ఛాయ అని చెప్తాను. నాదైతే చామన ఛాయ అనమాట. కాబట్టి నేను ఇప్పుడు ఇది చూడండి, అలోవేరా ఫ్రెష్గా తెచ్చుకున్నాను కదా. దీనికి ఎల్లో కట్ చేసినప్పుడు ఎల్లోది ఒక లిక్విడ్లా వస్తుంది, అది తీసేసేయండి చాక్తో. నెక్స్ట్ ఇలా ఫ్రెష్గా చేసుకోండి అనమాట, చేసుకొని చూడండి ఇది ఇందులో ఇలా అద్దేసి అలోవేరా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ అప్లై చేసిన ప్రాబ్లం లేదు ఐస్ పక్కన. ఏంటంటే స్మూత్గా ఉంటుంది కదా, ఇంకొకటి ఏంటంటే స్కిన్కి అనేది ఏం డ్యామేజ్ అవ్వదు కాబట్టి అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ నాకు కనిపిస్తే, ఇంతకుముందు గమనించినట్టయితే ఇక్కడ అంతగా లేదు అనమాట, నాకు డార్క్ సర్కిల్స్ అనేవి, స్కిన్ అనేది తగ్గింది బ్లాక్నెస్.
చాలా బాగుందండి ఈ స్క్రబ్ అనేది. అసలు మనం బయట స్క్రబ్ అవి ఇవి కొనే కంటే నార్మల్గా అలోవెరా లేకుండా కూడా ఈ పిండిని అనేది మనం బియ్యం పిండిని స్క్రబ్లా యూజ్ చేయొచ్చు. బెస్ట్, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇంట్లో కూడా నేను ఈ బియ్యం పిండితోనే ఇంకొక టిప్ చెప్తాను నేను. ఏంటంటే ఈ బియ్యం పిండి అనేది, బియ్యం పిండిలో కొద్దిగా మనము పెసరపిండి ఉంటుంది కదా, పెసరపిండి అనేది ఇంటి మిక్సీకి వేసి పట్టి ఒక బాక్స్లో పెట్టుకొని బాత్రూంలో పెట్టుకోండి. మీరు స్నానం చేసేటప్పుడు ఫేస్కి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని కొద్దిగా ఎండిన తర్వాత కొద్దిగా వాటర్ తడి చేసుకోండి, మసాజ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత బెస్ట్ హోమ్ రెమెడీస్ ఉన్నాక కూడా నేను ఎందుకు క్రీమ్స్ యూజ్ చేశానని నిజంగా నాకే అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి బెస్ట్ బెస్ట్ హోమ్ రెమెడీస్ నేను మీతో షేర్ చేసుకుంటుంటాను. ఇదైతే చాలా బాగుంది. అసలు మీరు ఒకసారి ట్రై చే, ఒకసారి కాదు ఒక 3-4 డేస్ కంటిన్యూగా యూజ్ చేయండి. దీంతో ప్రాబ్లం ఏం లేదు. కంటిన్యూగా యూజ్ చేయాలా అలా అని ఏం లేదు. కంటిన్యూగా యూజ్ చేయండి, ఒక 1 వీక్ యూజ్ చేయండి. నాకు ఎందుకంటే స్కిన్ అనేది లైట్గా ఇప్పుడు తగ్గిపోయింది కదా, మొత్తం డ్యామేజ్ అనేది ఓన్లీ ఐస్ దగ్గరే ఉంది కాబట్టి. ఏంటంటే మీరు గమనించవచ్చు వీడియోలో నా స్కిన్ ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడ మామూలుగా ఉంది అనేసి, ఇక్కడ మాత్రమే బ్లాక్ ఉంది. మీకు వీడియోలో అయితే క్లారిటీగా తెలుస్తుంది, కనిపిస్తుంది కదా మీకు. ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా స్క్రబ్లా ఉంది కదా, ఏం మన స్కిన్ అనేది ఏం పెయిన్ లేదనమాట. ఇంకొకటి ఏంటంటే మనము స్టెరాయిడ్ క్రీమ్ వాపిన వెంటనే ఇలాంటి స్క్రబ్బులు యూజ్ చేస్తే అప్పటికి స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది కదా, కాబట్టి జస్ట్ ఇది అనేది కొద్దిగా లైట్గా మసాజ్ చేయండి. దీంతో కొద్దిగా అలవాటు పడ్డాక ఇంకొద్దిగా నార్మల్గా మసాజ్ చేయండి అనమాట, అంతా స్మూత్గా కాకుండా. నేను ఏంటంటే నెక్ బ్లాక్నెస్ పోవడానికి కూడా బెస్ట్ ఒక హోమ్ రెమెడీ చెప్తాను నెక్స్ట్ వీడియోస్లలో. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తున్నాను, నెక్స్ట్ రాను చాలా హోమ్ రెమెడీసే వస్తుంటాయన్నమాట. కానీ బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇచ్చేవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో బేకింగ్ సోడా అనేది మన ఇష్టం అండి, మీ స్కిన్కి సూట్ అవుతుందంటే యూజ్ చేయండి, లేదంటే అవసరం లేదు. నేను కూడా అలోవెరా వల్ల పింపుల్స్ వస్తున్నాయని వాడడం తగ్గించానమాట. కానీ చూద్దాం, ట్రై చేద్దాం ఎందుకు అనేసి నేను ఇంకా డైలీ కంటిన్యూ చేస్తుంటే జస్ట్ 1 పింపులే ఉంది, ఇంకా పింపుల్స్ అయితే టోటల్గా తగ్గిపోయాయి నాకు. నేను వాటికి పింపుల్స్కి ఎలాంటి క్రీము అలాంటి ఏది నేను యూజ్ చేయలేదు, మళ్ళీ మళ్ళీ ఇలా అప్లై చేసుకుంటూ అనేది మీరు చూడండి. వీడియోలు ఎంత అవుతుంది అని కాదు, నేను మీకు మామూలుగా చూపిస్తున్నాను అనమాట, ఎంతసేపు చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను నేను. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ హోమ్ రెమెడీ మాత్రము. అసలు ఇది ఫస్ట్ డే నాకు తెలుసుంటే కనుక నేను ఏదో జస్ట్ నార్మల్గా ట్రై చేశాను. నేను ఎలా ట్రై చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే గడప ముందల నేను ఏం చేస్తానంటే బియ్యం పిండిలో పసుపు వేసి నేను గడప పైన ఇది వేస్తానన్నమాట, ముగ్గు వేయను నేను గడప పైన. అయితే సరే ఒకసారి నేను ఇలా ట్రై చేసి చూద్దాము అనేసి నేను ట్రై చేశాను. కానీ నాకు ఒక 1 డే యూజ్ చేస్తే మా వారు చెప్పారనమాట చాలా బాగుంది, కొద్దిగా లైట్ అనిపిస్తుంది అని చెప్పారు. ఓకే ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను. ఇంకా నేనే గమనించుకుంటే ఏంటంటే నాకు అనేది రిజల్ట్ తెలిసింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇలానే మీరు నెక్ పైన కూడా అప్లై చేసుకున్నది, ఎందుకంటే కాలర్ నెక్ కాబట్టి నేను అప్లై చేయలేకపోతున్నాను, డ్రెస్ అనేది కాలర్ ఉంది కదా అప్లై చేయట్లేదు. కాబట్టి మీరు నెక్ కూడా అప్లై చేసుకోండి. ఇంకే మీకు ఎక్కడైతే ఎక్కువ డ్యామేజ్ ఉందో అక్కడ కొద్దిగా ఎక్కువసేపు అప్లై చేయండి అనమాట. అస్సలు దీనివల్ల అయితే స్కిన్ డ్యామేజ్ అనేదే లేదండి, నేను నిజంగా చెప్తున్నా. స్క్రబ్లా ఉంది అయినా అప్లై చేసిన స్కిన్ డ్యామేజ్ అయితే అనిపించట్లేదు అసలు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, లెమన్ మాత్రం 5 దగ్గర ఎక్కువసేపు అప్లై చేస్తే మాత్రం స్కిన్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట. ఫేస్ పైన అయినా సరే ఆ లెమన్ అనేది చాలాసేపు మసాజ్ చేయొద్దు అనమాట, స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది.
చూసారా ఎలా అయింది. ఇంకా మీకు అలోవెరా వాటర్ లాగా లేకపోతే ఇలా నెయిల్తో ఇలా అంటూ ఉండండి. ఇలా అంటూ ఉంటే ఏంటంటే అలోవెరా అనేది ఇదో చూసారా జ్యూసీ లాగా వస్తుంది ఇలా. అప్పుడు మళ్ళీ ఇందులో బట్టి ఇది ఇలా పిండి పెట్టి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. సారీ డ్రెస్ పైన మొత్తం పడిపోయింది. అసలు ఇది నోట్లోకి వెళ్ళకపోయినా ఏంటంటే మనకు చేదు అనేది అనిపిస్తుంది, ఎందుకంటే మౌత్ సరౌండింగ్ కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇంతసేపు ఇలా అప్లై చేశాం కదా, స్కిన్ అయితే చాలా బాగుంటుంది. అసలు దీనిలో క్రీమ్స్ కంటే ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు నేనైతే. నాకు నిజంగా చెప్తున్నాను, నేను నాకు క్రీమ్స్ కూడా బెస్ట్ రిజల్ట్ ఇచ్చాయి, కానీ ఏంటంటే అంత అమౌంట్ వేస్ట్ చేసే కంటే ఇదైతే బెస్ట్ కదా అండి. కాబట్టి నేను ఏంటంటే ఇది నార్మల్గా ఇది ట్రై చేసేదాన్ని. హోమ్ రెమెడీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నోట్లో వాటర్ వచ్చింది. ఇంక ఇప్పుడు అలోవెరాతో రఫ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు నార్మల్గా మనం హ్యాండ్స్తో ఇదే సేమ్ అన్నమాట, కానీ ఇలా రఫ్ చేయండి, ఇలా ఇలా ఉన్నకండి. ఇది మన ఫేస్కి అంతా పట్టేలాగా మసాజ్ చేయాలన్నమాట బాగా. ప్రాబ్లం ఏం టెన్షన్ పడకండి. ఏంటంటే ఇది రఫ్గా ఉంది కదా, ఏంటో చూసారా బరక బరకగా ఉంది అనేసి స్కిన్కి మసాజ్ చేస్తే స్కిన్ ఖరాబ్ అవుతుందని అసలు టెన్షన్ పడకండి, ఎలాంటి డ్యామేజ్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ అలోవెరాతో మాత్రమే అప్లై చేయండి. ఇవేంటంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా సెన్సిటివ్గా ఉంటుంది కదా, కాబట్టి ఇది బియ్యం పిండి లేకుండా ఓన్లీ అలోవెరాతో మాత్రమే అప్లై చేసుకోండి. అక్కడ వీడియో లెంతి అయిపోతుంది ఏమనుకోదు. ఏంటంటే నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రము నేను ఇది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం మసాజ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఇలా ఫింగర్స్తో రబ్ చేసి అలోవెరాతో రబ్ చేసినప్పుడు ఏంటంటే స్కిన్ అనేది వెట్గా ఉంటుంది కదా, పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం ఈ హ్యాండ్స్తో రబ్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అని అంటే స్కిన్ అనేది ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది, మీరు గమనించుకోండి. ఎందుకు అని అంటే అలోవెరాది అనేది టోటల్గా మన స్కిన్లోకి ఇంకుతుంది అనమాట, మన స్కిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి. ఇలా చూసారు కదా చాలా అంటే చాలా బాగుతుందండి స్కిన్ అయితే. అసలు మీరు ట్రై చేసి చూడండి, నార్మల్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. సన్ ట్యాన్కి కూడా సూపర్గా యూజ్ అవుతుంది అని అని అనుకుంటున్నాను. నేనైతే ఎక్కడికి బయటకు వెళ్ళాను కాబట్టి ఇంకొకటి ఏంటంటే ముఖం జిడ్డుగా ఉంది, హెయిర్కి అనేది ఆయిల్ ఉందన్నమాట, ఆయిల్ అప్లై చేశాను. చూసారా టోటల్గా పోయింది. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోండి. నేను ఇప్పుడు ఫేస్ వాష్ అనేది చేసుకొని వస్తాను, చూపిస్తాను నా ఫేస్ ఎలా ఉందో. సోప్ మాత్రం పెట్టొద్దండి ఫేస్ వాష్ చేసుకోవడానికి. చూసారు కదా ఇలా ఇప్పుడే ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను నేను. ఫేస్ అంటే నేను రియల్గా చూపిద్దామో అని చూస్తున్నాను అన్నమాట. చూడండి చాలా అంటే చాలా స్మూత్గా కూడా అయింది స్కిన్. కాబట్టి మీరు ఈ హోమ్ రెమెడీ అనేది ట్రై చేయండి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ట్రై చేసిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అలాంటివి ఏవి అప్లై చేయకండి. ఈవినింగ్ వరకే అప్లై చేయకండి.
ఒక ఈవినింగ్ అని కాదు ఒక 4-5 అవర్స్ మాత్రం ఏమీ సోప్ అలాంటిది అప్లై చేయకండి. 4-5 అవర్స్ తర్వాత మీ సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకోండి. మీ స్కిన్లో డిఫరెన్స్ అనేది మీరే గమనించుకుంటారు. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. నేనైతే కంటిన్యూగా ఇదే యూజ్ చేస్తున్నాను. ఇంకొక హోమ్ రెమెడీ కూడా ఉంది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. అది స్కిన్ ట్యాన్కి యూజ్ అవుతుంది అండ్ స్టెరాయిడ్ క్రీమ్ వల్ల ఎఫెక్ట్ అయిన స్కిన్కి యూజ్ అవుతుంది. కొద్దిగా ఏంటంటే మన కలర్ మనకు రావడానికి కూడా బెస్ట్గా యూజ్ అవుతుంది అది. నేను ఆ టిప్ అనేది కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోస్లలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుంది, దానిపైన కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.